తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అక్కడి నుండి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఆరో రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనం మీద భక్తులకు దర్శనమిచ్చారు. నిన్నటి రోజున గరుడు సేవ జరిగింది. గరుడు సేవలో దాదాపుగా 3 లక్షల పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మనతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. నిన్న అసలు గరుడు సేవ ఎలా జరిగింది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో నిన్నటి రోజున ఎంతమంది రద్దీ వచ్చారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో 3 రోజులు ఉన్నాయి, ఇంకా ఎలా జరిగిపోతున్నాయి? ఓం నమో వెంకటేశాయ. నిన్నటి గరుడోత్సవం చాలా గొప్పగా జరిగింది. దాదాపు 3.5 లక్షల భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ కూడా భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యాలు మేము ఏ రకంగా ప్లాన్ చేశామో ఆ ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి అందించడం జరిగింది. దాంతో ఎవరు ఏ ఇబ్బంది లేకుండా సజావుగా దేవుణ్ణి దర్శించుకోవడం వెళ్ళడం జరిగింది. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చాలా గొప్పగా జరిగింది అనుకున్నా. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇంత గొప్పగా జరగలేదనే ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇది మమ్మల్ని మరింత బాధ్యత పెంచుతుంది. రాబోయే కాలంలో మిగతా రోజులు కూడా అప్ టు 12th దాకా 12వ తారీఖు దాకా కూడా మరింత భక్తుల సేవలు అందించడానికి టీటీడీ చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇది మమ్మల్ని మరింతగా మా మీద మాకు నమ్మకాన్ని పెంచుతుంది, మా మీద బాధ్యత పెంచుతుంది. అలానే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడు కూడా సంతృప్తిపరిచి వాళ్ళు సజావుగా వాళ్ళ దర్శనం చేసుకొని సజావుగా దర్శించుకొని వెళ్ళే అన్ని రకాలైన ప్రయత్నాలను మేము మరింత బాధ్యతగా నిర్వహిస్తామని చెప్పుకుంటున్నాము. ప్రసాదాలు కావచ్చు, మంచినీరు కావచ్చు, అసలు ఎంతమందికి సప్లై చేశారు సార్? వాటర్ బాటిల్స్ ఎన్ని తెప్పించారు సార్? చాలా దాదాపు 5 లక్షల వాటర్ బాటిల్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక్కరోజు మాత్రమే రిలాక్స్ చేశాము. ఎందుకంటే అన్ని స్టాండ్స్ బయట క్యూ లైన్స్ ఉంటాయి, కంప్లీట్గా మనం వాళ్ళకి అష్యూర్డ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పి ఒక్కరోజుకి మాత్రమే రిలాక్స్ చేశాము. అదేవిధంగా అన్నపానీయాల రకరకాల వంటలు, అంటే అన్నప్రసాదాలు, శివారి అన్నప్రసాదాలు దాదాపు 16 రకాలు సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. చాలామంది అంటున్నారు, నేను చూశాను, చాలా వాటిని క్యారీ చేస్తూ వాళ్ళు కొంతవరకు ఉంచుకొని కూడా ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. పెద్ద సక్సెస్. ఈ సక్సెస్లో అందరూ కూడా భాగస్వాములు, అన్ని విభాగాల వాళ్ళు, టీటీడీ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ కూడా ఒక జట్టుగా, ఒక సమిష్టిగా, లేదా ఒక టీమ్ వర్క్గా చేయటం వలన, ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించడం వలన ఇంతమందికి 3 రకమైన ఇబ్బందులు లేకుండా మేము దర్శనం చేయకపోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ. గోవింద. ఇది మనకు తిరుమల దేవస్థానం వెంకయ్య చౌదరి గారు చెప్పింది. ఈ బ్రహ్మోత్సవాలు సమిష్టి కృషితో తాము విజయవంతం చేయగలిగామని చెప్పారు. 3.5 లక్షల మంది పైగా వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎక్కడ కూడా కొరత లేకుండా తాము అనేక జాగ్రత్తలు తీసుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించామని చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్ టీవీ తిరుమల. ప్రసవాయ సా మిత్రయ
अष्टाहि रूपाणि विकरोति वरुणत्वाय वरुणः अथोय एव कश्च संसूयते वरुणः भयद्वैश्वदेवः वैश्वदेवो हि वैश्याः तिरुमल श्री वेंकटेश्वर स्वामी वारी सालकट्ल ब्रह्मोत्सवालु वैभवंगा जरुगुतुन्नाई वेडुकल्लो आरो रोजु हनुमंत वाहनंपै भक्तुलकु दर्शनमिस्तुन्नारू आ श्रीनिवासुलु परिमळ भरित पूलमाललु विशेष आभरणालतो अलंकृतुलैन स्वामीवारु నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకి అభయ ప్రదానం చేస్తున్నారు. గోవింద నామ స్మరణతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివెళ్తున్నారు. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షిస్తున్నారు భక్తులు. మాడ వీధుల్లో భక్తజన బృందాలు చెక్క భజనలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి వాహన సేవ వైభవంగా జరుగుతోంది. స్వామివారికి భక్తజనం అడుగడుగునా కర్పూర హారతులు పడుతున్నారు. సాయంత్రం స్వర్ణరథం రాత్రికి గజ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నాడు ఆ తిరుమలేశుడు. యోగ్యంగానే ఉంటుంది, తరతరామరకమవుతుంది అని చెప్పి అంటున్నారు. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరాముడు, యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలోని వెంకటేశ్వరుడు అందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులే. కౌసల్య సుప్రజారామ లోకహితం.